హై వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నీ దాము బాలాజీ సార్ అన్నారు, వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను మన వైసీపీ నేతలు రోజా కానివ్వండి, కోడలు నాని వీళ్ళిద్దరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే లక్ష్మీ పార్వతి కూడా దీనిపైన పాజిటివ్గానే స్పందించారు. సో దీనిపైన మీ ఒపీనియన్ సార్. యా, అంటే ఇప్పుడు చంద్రబాబు అరెస్టును చాలామంది బాధపడుతున్నారు, ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, లేదా జనరల్గా చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ పట్ల, చంద్రబాబు కెరీర్ పట్ల అభిమానులు కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు పాలసీల వల్ల బాగుపడిన వాళ్ళ సంఖ్య కూడా తక్కువైతే ఉండదు, ముఖ్యంగా ఐటీ రంగంలో వాళ్ళు. వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు. అయితే దానికి ఆపోజిట్గా ముఖ్యంగా వైసీపీ అభిమానులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలామంది కేకులు కట్ చేయడం, స్వీట్లు పంచుకోవడం, ఆ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది అంటే రోజా. రోజా ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. దాని తర్వాత ఆమె వైసీపీలోకి వచ్చింది. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆమె చాలా దూకుడుగా మాట్లాడడం, అసెంబ్లీలో కూడా అనేక గొడవలు జరగడం, చివరికి ఫైనల్గా ఆమెని 1 ఇయర్ పాటు అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఇదంతా కూడా అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారికి రిమాండ్ పెట్టారో ఇమీడియట్గా ఆమె తిరుపతిలో ఉంది. ప్రజెంటు తిరుపతి నివాసంలో ఆమె సంబరాలు స్టార్ట్ చేసింది, అందరికి స్వీట్లు పంచుకోవడం, అక్కడ టపాసులు కాల్చడం ఇవన్నీ కూడా చేసింది. తర్వాత దాని తర్వాత అనేక ఛానళ్ళకు కూడా ఆమె ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఆమె ప్రధానంగా చెప్పేది ఏంటంటే, నన్ను పర్సనల్గా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, మహిళా పార్లమెంట్ అప్పుడు నన్ను కిడ్నాప్ చేసి చంపాలని ప్లాన్ చేశారు. సో ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ లాంటిది ఆయనకి అనేది ఆమె ప్రధానంగా చెప్పింది. రెండవ అంశం, ఎన్టీఆర్ని చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు, సో అది ఆ పాపం ఊరికే పోదు, అది ఇప్పుడు తగిలింది, తగిన శాస్తి జరిగింది అనేది చెప్పింది. దీంతోపాటు ఆమె గమ్మండకుండా ఒక ట్వీట్ కూడా చేసింది. ఆ ట్వీట్ ఏంటంటే, లోకేష్ ట్వీట్కి సమాధానంగా, లోకేష్ ఏంటంటే నేను కన్నీళ్లతో దుఃఖంతో ట్వీట్ పెడుతున్నానని పెట్టాడు ఆయన. ఆ పెడుతున్నప్పుడు ఆయన చంద్రబాబు గురించి ప్రజలకు ఎంత సేవ చేశాడు, దానికి బదులుగా ఆయనకి జైలు దొరికింది అనేది ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన నిజాయితీగా రాజకీయాలు చేశారు, ఇవన్నీ చెప్పారనమాట. దానికి సమాధానంగా, ఈ అమ్మాయి మీ డాడీ కేడీ కాబట్టి ఇది జరిగింది, మీ డాడీ మంచోడు కాదు ముంచేసేవాడు, ఇలాంటి ఒక రైమింగ్ వర్డ్స్తో పెట్టిందనమాట. మీ డాడీ తప్పు కాదనుకుంటే, మీ డాడీ చేసింది తప్పు కాదనుకుంటే, మీ డాడీ తప్పు కాదు నిప్పు అనుకుంటే, నువ్వెందుకు విచారణకి డిమాండ్ చేయట్లేదు, విచారణ తేల్చుకొని ఈ కేసులోంచి నిప్పులాగా బయటపడచ్చు కదా మీరు, అది కాకుండా టెక్నికల్గా దీన్ని ఈ కేసు నుంచి బయటపడాలని ఎందుకు ట్రై చేస్తున్నారు అనేది ఆమె రాసింది. దాంతో అలాగా బై బై తుప్పు, బై బై పప్పు అని ఎండ్ చేసింది అనమాట. దీని మీద విపరీతంగా ఆమెకి యాంటీగా తెలుగుదేశం క్యాడర్ ట్రోల్స్ చేస్తున్నారు, అంటే నీకు ఎంత పర్సనల్ ఇది ఉన్నా కూడా ఇలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే, రోజా ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకొని మాట్లాడుతుంది. ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ మీద కూడా ఆమె చాలా కామెంట్లు చేసింది, సొంత కొడుకు కంటే నువ్వే ఎక్కువ అతి చేస్తున్నావు అనేది కూడా ఆమె చెప్పింది. సో ఇది రోజా కార్యక్రమం. ఇక లక్ష్మీ పార్వతి, ఆమె అయితే మీ స్వీట్లు పంచినట్టుగా ఏం లేదు, కానీ ఆమె నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నా భర్త ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడు చంద్రబాబు అవినీతి పరుడని, నా భర్త ఎన్టీఆర్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు చంద్రబాబు, ఆయన ఏడుస్తూ చనిపోవడానికి ఇతనే కారణం, సో నేను రేపు వెళ్ళి ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి ఆయనకి నివాళులర్పిస్తాను, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కడున్నా కూడా అనేది ఆమె ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఇక కొడాలి నాని, కొడాలి నాని అయితే ఆయన కూడా ఇదే చెప్పాడు, నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అందరూ కూడా అంటున్నారు 73 ఏళ్ళ చంద్రబాబుని జైలుకి పంపించారని, ఇదే చంద్రబాబు 74 ఏళ్ళ ఎన్టీఆర్ని నానా హింసలు పెట్టి ఆయన చనిపోవడానికి కారణమయ్యాడు, కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలన్నీ కూడా ఆనంద బాష్పాలు కారుస్తుంటాయి అనేది ఆయన చెప్పారు. సో ఇంకా అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ట్వీట్లు చేస్తున్నారు వైసీపీలో. అంటే ఒక రకంగా ఏంటంటే, ఇప్పుడు మొత్తంగా పరిశీలకులు కానీ లేకపోతే
దీని మీద ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటున్న తటస్థులని ఇండిపెండెంట్ విశ్లేషకులు ఎక్కువ మంది చెప్తున్నది ఏంటంటే, మామూలుగా ఈ వెండెట్ అంటారు, పొలిటికల్ వెండెట్ట, కక్షపూరిత రాజకీయాలు అనేవి తమిళనాడులో మనం ఎక్కువ చూసాము. ముఖ్యంగా జయలలితకి కరుణానిధి మధ్య ఉండేది, కరుణానిధిని జయలలిత వేధిస్తే జయలలితని కరుణానిధి వేధించడం, ఇవన్నీ చూసాం. తెలంగాణలో కూడా కొంతవరకు ఉంది, ఎందుకంటే రేవంత్ రెడ్డిని కావచ్చు లేకపోతే బండి సంజయ్ని కావచ్చు జైల్లో పెట్టడం అనేది. మామూలుగా అయితే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ చేస్తుంది. బీజేపీ వచ్చిన తర్వాత దాదాపు 5,000 పైచలు కేసుల్ని ప్రత్యర్థుల మీద వివిధ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల ద్వారా పెట్టించి వేధించారనేది చాలామంది చెప్తున్న విషయం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ కక్షపూరిత రాజకీయాలు అనేవి 2014 ముందు జగన్తో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ జగన్ను జైల్లో పెట్టించడం, ఆ కేసు పెట్టినప్పుడు చంద్రబాబు సైలెంట్గా ఉంటే సరిపోయేది, కానీ ఆయన ఈ కేసుని ఉన్న వాళ్ళు నీరు గారుస్తారని తను ఇంప్లీడ్ అవ్వడం చేశాడు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు అశోక్ గజపతిరాజుని ఇంప్లీడ్ అయ్యేట్టుగా చేశాడు ఈ కేసులో. దాంతో జగన్ ఏం కక్ష పెట్టుకున్నాడంటే, ఈ చంద్రబాబు నన్ను జైలుకి పంపించాడు అనేది ఆయన ఎక్కువగా సోనియా గాంధీ మీద కంటే కూడా చంద్రబాబు మీద పెట్టుకున్నాడు. రెండోది ఏంటంటే, ఫస్ట్ టైం జగన్ పేరు అసెంబ్లీలో తీసింది కూడా చంద్రబాబే. పరిటాల రవి హత్య కేసులో జగన్నే చేశాడనేది కూడా తీశాడు. అంటే నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నవాడిని మా నాన్నతో మంచిగా ఉంటూ నన్ను ఇలా లాగాడు, నన్ను ఒక క్రిమినల్గానే ప్రొజెక్ట్ చేశాడు జనంలో అనేది జగన్ కక్ష పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు. సో ఈ కక్ష తీర్చుకోవడానికి జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు డే వన్ నుంచి కూడా ట్రై చేస్తున్నాడు. ఇది కూడా ఇది అనుకోకుండా ఆయన కలిసి వచ్చిన కేసు, ఎందుకంటే ఇది జగన్ ప్రభుత్వం దీంట్లో ముందు ఇన్వాల్వ్ కాలేదు. ముందు జిఎస్టీ అధికారులు, మహారాష్ట్రలో జిఎస్టీ అధికారులు దీంట్లో జిఎస్టీ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని ఫైండ్అవుట్ చేయడం, వాళ్ళు తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయడం, ఇక్కడ నుంచి ఉపసంగం తర్వాత దీంతో విజిలెన్స్ కమిటీలు రావడం, తర్వాత ఏసీబీ తర్వాత సిఐడి అంటే రావడం, ఈ ప్రాసెస్ అంతా కూడా చేశారు. ఒక్కసారి సిఐడి చేసిన తర్వాత దాదాపు 18 నెలల పాటు దీని మీద సిఐడి చాలా లోతుగా వెళ్ళి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ కాంటెక్స్ట్లో జగన్ ఇప్పుడు చంద్రబాబు మీద తన ప్రతీకారం తీర్చుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకనే ఇదేంటంటే, ఈ కక్ష రాజకీయాల వల్ల ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ లోకేష్ చెప్తున్నాడు నేను ఎర్రబుక్కలో రాసుకుంటున్నానని, ఒక పక్క చంద్రబాబు కూడా అనేక సభల్లో చెప్పాడు మేము అధికారంలోకి వచ్చినాక మేము ఎంతో చూస్తామని, ఇంకొకవైపు పవన్ కళ్యాణ్ కూడా నేను జైలుకి లాక్కెళ్ళి నిన్ను జైల్లో పెడతా అని జగన్నే డైరెక్ట్గా అంటున్నాడు. ఇంతకుముందు వరకు ఎమ్మెల్యేలని మా మినిస్టర్లని అంతా కూడా పవన్ కళ్యాణ్ ఇదే మాట అన్నాడు, రోడ్ల మీదకి లాక్కెళ్ళి కొడతా అని. అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతీకారం తీర్చుకుంటాము ప్రత్యర్థుల మీద అనేదే జరుగుతుంది తప్ప, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేస్తాం డెవలప్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు అనే దాని మీద ఫోకస్ కాకుండా ఈ ప్రతీకార రాజకీయాలు అనేది ఏ స్థాయికి దారితీస్తుంది, దీనివల్ల చాలామంది కూడా రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. గతంలో కూడా మనం విజయవాడ రాజకీయాలు అప్పుడు కూడా చాలామంది విజయవాడ నుంచి వెళ్ళిపోయారు, ఎందుకంటే కక్షపూరిత రాజకీయాల్లో ఎప్పుడైనా సామాన్య ప్రజలు బలహీనలు బలవుతూ ఉంటారు. మనం ఫ్యాక్షన్లో కూడా చూస్తాం, ఫ్యాక్షన్లో కూడా అనేక మంది రాయలసీమ వదిలేసి బెంగళూరులో చెన్నైలో సెటిల్ అయిపోయారు ఆ ఫ్యాక్షన్లు భరించలేక ఏళ్ల తరబడి. సో ఎప్పుడైనా కూడా కక్షపూరిత రాజకీయాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది, సామాన్య ప్రజలు నష్టపోతారు. సో ఇది ఆపడం మంచిది. ఇదేంటంటే విశేష సర్కిల్ లాగా నువ్వు నన్ను చేసావు నేను నిన్ను చేస్తా అన్న పద్ధతిలో వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.